ओ बड़ी हुआ सुदर्शन रेड्डी जनरेशन वील कपते अतन इनिशिएटिव दाने मन एंकरेज माने असल मीटिंगे वेस्ट अंटे असल मीटिंग गुरिंची बस रेड्डी की तेलुसा इंका तेलियदु मुंदु वीळ्ळु एदैना ओ अग्रीमेंट कि वस्ते वीळ्ळु नाकु अग्रीमेंट एंदुकु इच्चारडी वीळ्ळु मा नायकुडिनि पोडिस्तादु ना पिल्लोडिनि चंपुतानु अन्नाडु ऑलरेडी वीळ्ळु इप्पुडे ओ केटिकि नरुकुतां जैलुकि पोतां मा नायकुडिनि मिनिस्टर अयिनाक बेयिल मीद बयटिकि वच्चां सरमा अय्यो इतने भाई लगते हैं। నిన్ను సంపే జైలుకి నేను పోతా మా అత్త మినిస్టర్ అన్నంక బెయిల్ మీద బయటికొస్తా ఈ ఆప్షన్ నీకే కాదు నాకు కూడా ఉంది నీకు కథ చెప్పేదా రెండు ఎకరాల రైతు కూలోళ్ళని పెట్టుకునే తాహత లేక పెండ్లాన్ని తోడుకునే పొలం పన్నకపోయినాడు వాణి ఆరేండ్ల పాప ఇంటికాడనే ఉండే సమచ్చరం కూడా లేని తమ్ముని సమదాయిస్తాండది ఏడిసినడనే ఎండలో ఎత్తుకొని తిరిగిందేమో మా పటేలకు జ్వరం కాసింది పార్టీలు కొట్లాటలతో బాంబులు వేసుకొని ఊర్లాయే పొద్దుకొకినాక బస్సులాడ తిరుగుతే బాలరెడ్డి 10 మైళ్ళ దూరం ధర్మాసుపత్రి పిల్లని ఎత్తుకొని పోయే తలికి డాక్టర్ ఆలస్యమైందన్నాడు అమ్మ పోరు మంది ఇదే కథ తిరగమల్చి చెప్పేదా రెండెకరాల రైతు కరెంట్ నీళ్ళు దండిగా ఉన్నాయి పెండ్లాండి ఇంటికాడనే వదిలి కూలోళ్ళని తోడుకొని పొలం పనులకు పోయినాడు అమ్మ ఇంటికాడనే ఉండి పిల్లల్ని చూసుకుంటాండే పాప బడికిపోయి ఎండలో ఆటలాడిందేమో మా పటేళ్ళకు జ్వరం కాసింది పార్టీలు కొట్లాటలు లేని ఊళ్ళు కదా బాలరెడ్డి బస్సులు మచ్చుగా తిరుగుతాండాయి పాపని ఆసుపత్రికి తీసుకుపోయినారు ఆడ డాక్టర్ సెలైనెక్కించి ఇంటికి పంపినాడు ఆ పొద్దు మరణాడు పాప బడికి పోయి అమ్మ నవ్వింది మొదటి కథ మీ నాయన రాసింది రెండోది నేను రాద్దాం అనుకునేది ఏం చేద్దాం బాలరెడ్డి నువ్వే చెప్పు హా అవు మా నాయన చేసిన తప్పే 5 రూపాయల కోసం ఒక తలకాయ నరికేసినాడు మరి మీనా ఏం చేసినాడు అది గుడుక తీసుకుంటే ఇద్దర్ని చంపేసినాడు దానికేం చెప్తావు మేము మొదలు పెట్టినాం సరే మీరు ఆపినారా మేము నరికినాం సరే మీరు ఒదిగినారా తిరిగి కత్తెత్తినారు కదా ఏ రాఘవ రెడ్డి మాట్లాడవే ఐ యామ్ సారీ
ఇక్కడ లేని మా నాయన తరఫున ఇక్కడికి రాని మీ నాయనకు క్షమాపణ చెప్తాండా ఆ రోజు మీ నాయన తల నరికిన వెంటనే మా నాయనల కూర్చొని మాట్లాడుంటే ఈ 20 ఏళ్ల బతుకు వేరుగా ఉండేది కనీసం మన పిల్లలకైనా అవకాశం ఇద్దాం ఈ పిస్తాల కాస్ట్ ఓ 5 ఏళ్ళు ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టర్ నాకొకే నేను నిలబడ్నా నువ్వే గెలు ఇదంతా ముందే ఇంటికి మాట్లాడలేదు రాఘవరెడ్డి పోయిన తూరి రెండు బళ్ళు వేసుకొచ్చిన బాలరెడ్డి మాట్లాడినా ఈ తూరి నాలుగు బళ్ళు వేసుకొచ్చినావు అందుకే కొట్టి మాట్లాడతాండా యుద్ధం చేసే సత్తా లేనోడికి శాంతడికి హక్కు లేదు నా ఫోన్ నంబర్ ఆయన కార్డు ఉంది మెసేజ్ చేయి నీ ఆన్సర్ ఎస్ అయితే నువ్వు ఎమ్మెల్యే అయినాక ఊరేగింపుగా పోయి మీ నాయనని కలిసి వద్దాం నువ్వు అయితే పులెందల పూలంగళ్ళ కాడి నుంచి కడప కోటిరెడ్డి సర్కిల్ దాకా కర్నూలు కొండారెడ్డి బుర్జ్ కాడి నుంచి అనంతపురం క్లాక్ టవర్ సెంటర్ దాకా బళ్ళారి కనుల్లో దాంకొన్న బెలగాం పొనాల్లో పండుకున్నా వదలా తరుముకుంటా వస్తా తలకాయ కోస్తా కృష్ణారెడ్డి నా ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఆ ఏరియా నుంచి వచ్చిన ఒక ఫ్యాక్షనిస్ట్ సారీ చెప్పడం చూడలేదయ్యా ఫస్ట్ టైం ఇదేనయ్యా ఫస్ట్ టైం ప్రతి 30 సంవత్సరాలకి బతుకు తాలూకు ఆలోచన మారుతుంది సినిమాల్లో దాన్ని ట్రెండ్ అంటారు వ్యాపారవేత్తలు ఫ్యాషన్ అంటారు రాజకీయ నాయకులు తరం అంటారు మామూలు జనం జనరేషన్ అంటారు కానీ ప్రతి జనరేషన్ లోనూ ఆ కొత్త థాట్ ని ముందుకు తీసుకెళ్లేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు వాడే టార్చ్ బేరర్ అంటారు వెళ్తున్నాడు చూసావా బాలరెడ్డి వాడే ఆ టార్చ్ బేరర్ మీ ఏరియాలో కత్తులు మలవాలా కంకులు మలవాలా అనేది వాట్ డిసైడ్ చేస్తాడు తగ్గాడు కదా అని ఇంకా పిండేయాలని చూడకు బాలరెడ్డి పాలివ్వడానికి రావు కాదు పులి రక్తం తాగుతాడు ఆ తర్వాత నీ ఇష్టం మళ్ళా మాట్లాడుతుంది ముందు సబ్స్క్రైబ్ చెప్పు వీడితో సబ్స్క్రైబ్ చెప్పడం ఏంది కృష్ణారెడ్డి ముందు క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చి సబ్స్క్రైబ్ చెప్పన్నా అందరికీ హ్యాపీ సంక్రాంతి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ మా ఓబీపీ క్రియేషన్ తరఫున అందరికీ హ్యాపీ సంక్రాంతి.